దొంగల రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఏపీ రాజ్యం, ఏపీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. సాక్షి, సాక్షి, అప్పుడు రాజులు రాసే సాక్షి పత్రిక. మళ్ళిస్తూ రాష్ట్ర ప్రజలందరూ పట్టించే విధంగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి మీద విశ్వాసం చల్లే విధంగా ప్రతిరోజు అబద్దాలు వండి వార్తలు పక్కన. ఇప్పుడే మా మిత్రుడు చెప్పారు, లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు రాస్తా ఉన్నారు. దానికి నిరసనగా ఎంఎస్ రాజు అట్లాగే ఈరోజు కోతలు లేవు. గత ప్రభుత్వంలో అనేక కోతలు ఉన్నాయి, నిరంతరం విద్యుత్ లేదని అబద్దపు రాజులు రాసిన దానికి నిరసనగా ఈరోజు సాక్షి పత్రిక తగలబెట్టాం. 2014 ముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎలాంటి కోతలు ఉండేవో అందరికీ తెలుసు. వ్యవసాయ విద్యుత్ పరిస్థితి, దాదాపు 20,000 కోట్ల రూపాయలు అప్పున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 20,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడో ఆ అప్పులు తీర్చడమే కాకుండా 10,000 మెగావాట్లు ఉన్నటువంటి కరెంటు ని 20,000 మెగావాట్లకు తీసుకొచ్చేటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు టైంలో ఉంది. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలు లేనటువంటి గ్రామాలు చూసాము, పట్టణాన్ని చూసాం. ఇప్పుడు మునమిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు చూడండి, ప్రతి గ్రామంలో చూడండి, ప్రతి పట్టణంలో చూడండి, నగరంలో ప్రతి చోట కరెంటు లేకపోతే ఎప్పుడు పోయి తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. ప్రతి సత్యంలో కూడా ఈరోజు కర్రాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా మీరు ఈ సాక్షి పత్రిక వెళ్ళి ప్రతి గ్రామంలోకి తీసుకెళ్లి అడగండి, మిమ్మల్ని తన్ని తన్ని తరువుతున్న విషయం కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ సాక్షిలో అబద్దపు రాతే రాస్తా ఉన్నారు. అది విద్యుత్ విషయంలోనైనా, లేకపోతే మద్యం విషయంలోనైనా, ఇసుక విషయంలోనైనా, చివరికి ప్రతిపక్షాల మీద అయినా, దీనికి నిరసనగా మేము ఈరోజు పత్రికను తగ్గబెట్టాం, అందరికీ విన్నవిస్తా ఉన్నాం. సాక్షి పత్రికను కనుక చదివితే మన మెదడులోకి అబద్దాలు తప్ప నిజాలు వాస్తవాలని అది గ్రహించి సాక్షి పత్రికని బ్యాన్ చేయాలని చెప్పేసి కోరుతాం.